స్థానిక ప్రజలకు న్యాయం చేయలేని వ్యక్తి ఎంపీ కేసినేని నాని అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 42వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లిన ఆయన ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీశారు. గత ప్రభుత్వం ఇక్కడి ప్రజల సమస్యలను ఏమాత్రం పట్టించుకోలేదని వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వంలో దీన్ని తీసేయడానికి ప్రయత్నం చేసిన వ్యక్తులు ఇప్పుడు కూడా కనీసం ఎంపీగా ఉండి ఇక్కడ రైల్వే నివాసంలో వాళ్ళు నివసిస్తున్నారు. కనీసం నాకు ఓటేసి గెలిపించారు. వాళ్ళకి మనం న్యాయం చేయాలని చెప్పని చిన్న మనసు కూడా లేని వ్యక్తి అన్నమాట. ఇప్పటికైనా కానీ కేసీఆర్ నాని గారు మీరు ఎంపీగా మిమ్మల్ని గెలిపించినందుకు కనీసం కొంతన వాళ్ళ మీద కృతజ్ఞత చూపెట్టండి. కనీసం అది పట్టించుకోకుండా మీ అన్నదమ్ముల కుటుంబ సమస్యలు మీ పార్టీ సమస్యలు మీకు సరిపోతనే తప్ప ప్రజా సమస్యలు అసలు పట్టించుకునే పరిస్థితుల్లో మీరు లేరనేది మాకు అర్థమవుతుంది. ఏదేమైనా కానీ బాధ్యత గల ఒక ఎమ్మెల్యేగా కావచ్చు, బాధ్యత గల ప్రభుత్వంగా మా ముఖ్యమంత్రి గారు కూడా పూర్తిగా మేము రైల్వే సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడుతాము. వీళ్ళకి హక్కు కల్పించే విధంగా తప్పకుండా నగరపాలక సంస్థకు చెందిన స్థలాన్ని రైల్వేకి కేటాయించడం ఇప్పటికీ కేటాయించాం కాబట్టి అది త్వరితగతన పూర్తి అవ్వాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ